ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందన తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక విషయాన్ని తెలియపరచాలని మీ ముందుకు వచ్చున్నాను. అదేమిటంటే, ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమిటి అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాకు వచ్చిన ఆలోచనలో ఒక ఆలోచన ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అతి కష్టమైన పనిలో ఒక పని ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ ఆలోచనలో ఒకటి వచ్చింది, అది ఏమిటి అంటే, గొప్పవారు చేయలేనిది, ధనవంతులు చేయలేనిది, అధికారులు చేయలేనిది, చాలామంది చేయలేని పని ఒకటి ఉంది. పూర్వ రోజుల్లో ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో అత్యధికమైన శిఖరం, ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం, అది ఎవరు ఎక్కలేరు, ఎవరు సాధించలేరు అనుకుంటూ ఉండేవారు. అయితే 1953లో ఎడ్మండ్ హిల్లర్ మరియు టెంజింగ్ నార్గే అనే వ్యక్తుల ద్వారా ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమించడం జరిగింది. చాలా ఎత్తైన శిఖరం. ఇలాగా ప్రపంచంలో చేయలేని పని అంటూ ఏమీ లేకుండా ప్రతిదీ కూడా సాధిస్తూ వస్తూ ఉన్నారు. ఆ పని చెప్పే ముందు నా జీవితంలో జరిగిన ఒక విషయం గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రీసెంట్లీగా నేను సువార్త చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి ఆ సువార్తను అడ్డగించి, ఆ సువార్త చేస్తున్న నన్ను వారు అసహ్యంగా మాట్లాడుతూ చాలా బాధ పెట్టి నా దగ్గర ఉన్నాయని లాగించుకుని చాలా చిత్రహింసలు చేశారు. ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మే నాకు దయచేశాడు, అటువంటి ఆత్మ నాకు దయచేశాడు. ఎందుకని చెప్పగలుగుతున్నానంటే, పూర్వ రోజుల్లో నేను ఫైనాన్స్ చేసేవాడిని. ఆ సమయాల్లో ఎలాంటి వ్యక్తులైనా సరే నేను తిట్టేవారిని, నేనే గట్టిగా తిట్టేవాడిని. అయితే వారు బలమైన వారు అయితే ఇంకా ఒకరిని ఇద్దరిని బలమైన వ్యక్తులు నేను తీసుకుని వెళ్ళి వారి మీద పెద్ద గొడవ పెట్టుకునేవాడిని ఫైనాన్స్ చేసే సమయంలో. కానీ ఆ సమయంలో మన జరిగిన సిచ్యువేషన్లో దేవుడు చాలా ఆత్మను దయచేశాడు. అది నా యొక్క పద్ధతి, నా యొక్క పని తీరు అయితే కాదు, కానీ వారు హింసిస్తున్నప్పటికీ కూడా అటువంటి మనసు దేవుడే దయచేశాడని నేను చెప్పగలుగుతాను. నేను వారి దగ్గర నుండి వస్తున్న సమయంలో, వాహనం ఎక్కి వస్తున్న సమయంలో నా మనసులో కొన్ని తలంపులు వస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే, వారు అంతగా హింసించవలసిన అవసరం ఏమొచ్చింది, వారు అంతగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది. హైవే మీద, రోడ్డు మీద ఎవరు లేని ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో వారు అలా ఎందుకు చేయగలిగారు అని నా మనసులో తృష్ణ, అనగా ఒక బాధ, ఒక కోపం ఇది వస్తూ ఉంది. అయితే అదే సమయంలో నాకు ఇద్దరు వ్యక్తులు గుర్తొచ్చారు. మొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన్ని హింసిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఏ తప్పు చేయకుండా హింసిస్తూ ఉన్నప్పుడు, భయంకరంగా నిందలు వేస్తున్నప్పుడు, ఆయన్ని ముందు నుంచి ఎటకారం చేసినప్పుడు, అలాగే వెనక నుండి తన్నినప్పుడు, ఆయన బలంగా హింసించబడుతున్న సమయాల్లో, సిలువుకి తీసుకెళ్తున్న సమయంలో ఆయన ఒకటే తండ్రితో ఒక మాట అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలీదు, వీరిని క్షమించండి అని అంటూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం అది. అయితే స్టెఫన్ కూడా అలాగా ప్రార్థన చేస్తాడు. నాకు గుర్తొచ్చిన వ్యక్తి యేసయ్య గారు. ఇంకొక వ్యక్తి కోసం నేను చూసినట్లయితే మిషనరీస్. ఆ వ్యక్తి చాలా, ఎందుకు చాలా అని అంటున్నానంటే, మనుషు రీతిగా ఆయన ఆవిడ చేసిన త్యాగం చాలా గొప్పది. ఎందుకంటే తన భర్తని, ఇద్దరు పిల్లల్ని కూడా, మతోన్మాదులు అంటారు కదా, వారు సువార్త చేస్తూ ఉన్న సమయంలో తన భర్తని, ఇద్దరు పిల్లల్ని కారులో పెట్టి అంటించేశారు. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే వారిని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఆమె అంటుంది కదా, నా యేసయ్య నన్ను క్షమించాడు, యేసయ్య ఎందరినో క్షమించాడు, ఎంతో మంది పాపులను క్షమించాడు ఆయన.
అందుకొరకు ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారంగా నేను చేస్తున్నాను. ఆ మాట ఏంటంటే మీ శత్రువుని ప్రేమించండి. అందువల్ల నా భర్తని చంపిన, నా పిల్లలను చంపిన ఈ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆ కోర్టులో ఆ స్టేట్మెంట్ చెప్పి ఆవిడ దిగొచ్చేసి తన భర్తని పిల్లల్ని ఎవరైతే చంపారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉందన్నమాట. మనం మళ్ళీ కలుసుకునేది పరలోక రాజ్యంలో, పరలోకంలో మనం కలుసుకుంటాం, అది తప్పక జరుగుతుంది అని ఆ మాట చెప్పి వెళ్ళింది ఆవిడ. ఆవిడ ఎవరో కాదు, గ్రహం స్టెన్స్ యొక్క భార్య గ్లాడీ స్టెన్స్. తన ఇద్దరు పిల్లలు, ఒకరు పిలుపు మరొకరు తిమోతి. పిలుపు యొక్క ఏజు 10 సంవత్సరాలు, తిమోతి యొక్క 7 సంవత్సరాలు. 10 సంవత్సరాల కుమారుని, 7 సంవత్సరాల కుమారుని పోగొట్టుకున్న తల్లి ఏ విధంగా ఎంత దుఃఖంతో ఉంటుందండి, ఎంత ఆవేదనతో ఉంటుంది, ఎంత బాధతో ఉంటుంది చూడండి. మనం పూర్వ రోజుల నుండి మనకు తెలుసు, తన ఫ్యామిలీస్ని కానీ తన కుటుంబం కానీ ఎవరైనా చంపివేసినా, ఎవరైనా హింసించినా, చిన్నతనం నుండే పగబెట్టుకుని పెద్ద అయిన తర్వాత వారిని చంపేసిన స్టోరీస్ మనం వింటాం. అంత కోపం, అంత పగ దాచుకుని చిన్నప్పుడు జరిగిన విషయాన్ని పెద్ద వరకు దాచుకుని ఆ వ్యక్తుల్ని చంపేసిన స్టోరీస్, చాలా స్టోరీస్ నేను విన్నాను. కానీ భర్తని, కుమారుల్ని పోగొట్టుకున్న తల్లి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను క్షమిస్తున్నాను ఆ వ్యక్తిని అంటూ ఉన్నాను. చెప్పాను కదా, ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమిటి అంటే శత్రువుని ప్రేమించడం. ఈ యొక్క విషయాన్ని యేసుప్రభు గారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ ఉన్నాడు. చాలా విషయాలు అక్కడ చెప్పాడు. అయితే నాకు జటిలమైన విషయం, అతి కష్టమైన పని, అతి కష్టమైన విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:44 రెండు చూద్దాం. మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా గొప్ప విషయం కదండి. శత్రువుని ప్రేమించమని చెప్పిన యేసయ్య నిజంగా శత్రువుని ప్రేమించాడు ఆయన. అట్టి విధంగానే క్రైస్తవులు అనేక మంది మిషనరీస్ శత్రువుని ఎవరు హింసించినా, నిందించినా, వారి కుటుంబాల్లో వేదన చెందినా ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? క్రైస్తవులు ఎంత కష్టపడి, ఎంత వేదన చెందుతూ సువార్తను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు అనేది ఆలోచన. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి అని చూస్తూ ఉన్న సమయంలో నాకు అనిపించిన పని శత్రువును ప్రేమించడం. మన పగవారు, మన పక్కవారు కొంచెం ల్యాండ్ కానీ ఆక్రమించుకున్నప్పుడు వారి మీద కోర్టు పెట్టి స్టేషన్కి వెళ్ళి చాలా విషయాలు మనం చేస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా ఏ తప్పు చేయకుండా ఒక మాట అంటే వారిని చాలా మాటలు అంటూ ఉంటాం. అటువంటి సమాజంలో ఉన్న ప్రస్తుత సమాజం, చెప్పాను కదా, గొప్పవారు, ధనవంతులు, అధికులు, అధికారం కలిగిన వారు చేయలేని పని అంటూ ఉందంటే శత్రువుని ప్రేమించడం అండి. శత్రువుని ప్రేమించడం. ఈ ప్రపంచంలో చాలా పనులు సాధిస్తూ ఉన్నారు. చంద్రమండలంలోకి కూడా వెళ్ళి సూర్యుని దగ్గరికి కూడా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు, శాటిలైట్లు పంపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో చేయలేని పని అంటూ ఏమి ఉండదు, మనిషి ప్రతిదీ సాధించవచ్చు అనేది వారు తెలుసుకుని సాధిస్తూ ఉన్నారు. కానీ ఏసై చెప్పిన పని ఎవరైనా చేయగలుగుతున్నారా అంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు చేయగలుగుతున్నారు. నిజ క్రైస్తవులు, ఏసైను నిజంగా వెంబడిస్తున్నవారు, ఏసైను నిజంగా ప్రేమిస్తున్నవారు, దేవుని ఆత్మ వారిలో ఉన్నవారు మాత్రమే నిన్ను వరే, నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటను, అలాగే నీ శత్రువుని ప్రేమించమన్న మాటను ఏసైను వెంబడించే నిజ క్రైస్తవులు మాత్రమే శత్రువును ప్రేమిస్తూ ఉన్నారు. అది ఎవరికి కూడా సాధ్యం కాదు. దయచేసి క్రైస్తవులని హింసించొద్దు, అలాగే వారిని చిన్నగా చూడొద్దు. ఈ ప్రపంచంలో చేయలేని పని అంటూ ఎవరు చేస్తున్నారంటే నిజ క్రైస్తవులు మాత్రమే చేయగలుగుతున్నారు. చెప్పాను కదా, నిజ క్రైస్తవులు మాత్రమే అలా చేయగలుగుతున్నారు. దయచేసి క్రైస్తవుని ఎవరు కూడా హింసించొద్దు, అలాగే వారు చేస్తున్న మంచి పనికి
మనం చేతులెత్తి మొక్కాలి. ఎందుకు అంటే ఎవరూ కూడా వారి సొంత పనులు మానుకొని వారు వారి దేవుని ప్రకటించడానికి ఎవరు రారు. ఎంతో భారము బాధ్యత ఉన్న వ్యక్తులు మాత్రమే వస్తూ ఉంటారు. అలాంటి వారిని ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.